హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీలో తూర్పు కనుమలు అనే టాపిక్ చెప్పుకుందామమ్మా. సో ఇంతవరకు మనం గత క్లాసెస్లో ఏం చెప్పుకున్నామంటే హిమాలయాల గురించి చెప్పుకున్నాం, దాంతోపాటుగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర మీద గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే ద్వీపకల్ప పెడములు చెప్పుకున్నామమ్మా, దాంతోపాటుగా పశ్చిమ కనుమలనే కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాసులో ఈ యొక్క లెసన్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే తూర్పు కనుమలమ్మ. ఓకే, గమనించండి ఒకసారి మ్యాప్ ఇది. సో ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ నుంచి ఈ ప్రాంతం వరకు ఉండేదే తూర్పు కనుమలు, రైట్? సో ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే మనం చూసుకుంటే ఛోటానగర్ పెడవమ్మ. ఓకే, ఛోటానగర్ పీఠభూమి నుండి, ఓకే, ఛోటానగర్ పెడవం నుండి ఇక్కడున్న నీలగిరి, ఓకే, నీలగిరి కొండల వరకు ఇవి 600 నుండి 700 మీటర్ల ఎత్తు కలిగి, ఓకే, 600 నుండి 700 మీటర్లు ఎత్తు కలిగి. సో ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు టోటల్గా 1200 కిలోమీటర్లు విస్తీర్ణంతో విస్తరించి ఉన్నాయన్నమాట. ఓకే, క్లియరా? గమనించండి, ఛోటానగర్ పీఠభూమి నుండి నీలగిరి కొండల వరకు, ఓకే, లేదా నీలగిరిల వరకు 600 నుండి 700 మీటర్ల ఎత్తుతో, అదేవిధంగా చూసుకుంటే 1200 కిలోమీటర్లు విస్తీర్ణంతో ఇవి అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయమ్మ. సో ఎందుకు అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయంటే, అంటే ఒక ప్రాంతంలో ఇవి బాగా ఎక్కువ ఉండి ఒక ప్రాంతంలో పూర్తిగా తగ్గిపోయి అదేవిధంగా మరో ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. విరాజ్ మరి ఇక్కడ చూసుకుంటే మనకి పశ్చిమ కనుమలు చూసుకుంటే ఒకే రకంగా ఉంటాయన్నమాట. అంటే ఈ యొక్క ఎత్తు అనేది ఒకే రకంగా ఉంటుంది అన్నమాట. కానీ ఈ విషయానికి వస్తే ఏంటంటే ఇవి తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉంటాయమ్మ. అయితే మెయిన్గా ఇవి ఒరిస్సా, ఓకే, ఒరిస్సా జిల్లా, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అదేవిధంగా విశాఖపట్నం జిల్లాల్లో, ఓకే, విశాఖపట్నం జిల్లాల్లో ఇవి, అంటే ఈ తూర్పు కనుమలు అనేవి చార్నకేట్స్ అండ్ కాండలైట్స్, ఓకే, చార్నకేట్స్ మరియు కాండలైట్స్, సో వీటితో, అంటే ఈ ఖనిజాలతో రూపాంతరం చెంది ఉంటాయమ్మ. ఓకే, రూపాంతర శిలలచే ఏర్పడి ఉన్నాయన్నమాట. సో అందుకే మనకి ఇప్పుడు శ్రీకాకుళం కానీ, సో విశాఖపట్నం ప్రాంతాల్లో కానీ మనకి ఎక్కువగా లభించే సో ఖనిజాలు ఏంటంటే చార్నకైట్ మరియు కాండలైట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే మెయిన్గా ఇవి, అంటే తూర్పు కనుమలు అనేవి సో మెయిన్గా ఇక్కడున్న విశాఖపట్నం జిల్లాలో, ఓకే, విశాఖపట్నం జిల్లాలో మనకి ఓకే, తూర్పు కనుమలు అనేవి ఈ రూపాంతర శిలలతో ఏర్పడి మనకి రూపాంశలతో ఏర్పడడం వల్ల వీటిని యారాడ కొండలు అంటామమ్మా. ఓకే, యారాడ కొండలు అని పిలుస్తాం. అయితే ఈ యారాడ కొండలు అనేవి ఇక్కడ ఉన్న మనకి ఇదే కదమ్మా, ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం. సో ఇలా విస్తరించి సముద్రం లోపలికి విస్తరించి ఉంటాయమ్మా. సో ఈ యారాడ కొండలు అనేవి సముద్రం లోపలికి విస్తరించి ఉండడం వల్ల మన యొక్క విశాఖపట్నంలో లోతైన సహజ సిద్ధమైన వాటర్ వేవ్ అనేది ఏర్పడింది అన్నమాట. గమనించారా? సో విశాఖపట్నంలో ఇక్కడ మనకి యారాడు కొండలు అనేవి సముద్రంలోకి చొచ్చుకుపోయి ఉండడం వల్ల సో మనకి ఏం ఏర్పడింది అనమాట, లోతైన సహజ సిద్ధమైన వాటర్ వేవ్ అనేది ఏర్పడిందమ్మ. ఓకే, అయితే మనకు ఈ తూర్పు కనుమలు అనేవి మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, ఓకే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వాటిని పిలుస్తారమ్మా.
అయితే మెయిన్ గా చూసుకుంటే ఈ తూర్పు నదే ఇక్కడ ఉన్న మహానదికి, అదేవిధంగా చూసుకుంటే గోదావరి నదికి. సో ఈ రెండింటి మధ్యలో, ఓకే, మహానదికి మరియు గోదావరి నదికి మధ్యలో ఏ విధంగా ఉంటుందంటే దీని యొక్క ఎత్తు అనేది విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది అనమాట. విస్తీర్ణం మరియు వీటి యొక్క ఎత్తు అనేది ఎక్కువగా ఉంటుంది మహానదికి మరియు గోదావరి నదికి. ఓకే, సో ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే వీటి యొక్క ఎత్తు అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో అదేవిధంగా చూసుకుంటే గోదావరి మరియు కృష్ణనదికి, ఓకే, గోదావరి మరియు కృష్ణనదికి చూసుకుంటే ఈ ప్రాంతంలో ఇవి శిథిలం అయిపోయి, ఓకే, అంటే చూడండి ఈ విధంగా ఇలా ఇలా ఉండి, సో నెక్స్ట్ ఆ తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇది సపోజ్ ఇక్కడ మహానది కొనుక్కోండి, సో ఇది గోదావరి అనుకుంటుండే, సో ఈ రెండింటి మధ్య బాగా ఎత్తుగా ఉండి ఆ తర్వాత గోదావరి మరియు కృష్ణనది మధ్య అవి, సో ఈ ప్రాంతంలో ఇలా ఈ విధంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న కృష్ణ నుండి కర్నూలు అదేవిధంగా కడప, సో ఈ ప్రాంతంలో మళ్ళీ అవి ఈ విధంగా ఉంటాయన్నమాట. గమనించండి ఏంటంటే కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోండి, మహానదికి అదేవిధంగా మహానదికి ఉన్న మరియు గోదావరి నదికి ఇవి వీటి యొక్క ఎత్తు అనేది ఎక్కువ ఉండి ఆ తర్వాత వాటి యొక్క ఎత్తు అనేది తగ్గుతూ, సో ఈ ప్రాంతంకి వచ్చేసరికి మళ్ళీ వీటి యొక్క ఎత్తుని పెరుగుతుందమ్మా. ఓకే, సో అయితే ఈ కడప కర్నూలు ఉన్న ప్రాంతాలని ఏమంటారంటే ఆ కొండలని నల్లమల కొండలు అని పిలుస్తారు. అదేవిధంగా చూసుకుంటే తూర్పు కనుమలు ఉన్నాయి కదా, సో తూర్పు కనుమలు అనేవి వాటి యొక్క దక్షిణ భాగాన్ని, తూర్పు కనుమల యొక్క దక్షిణ భాగాన్ని ఏ కొండలని పిలుస్తారంటే పాలకొండలని పిలుస్తారు అన్నమాట. ఓకే, పాలకొండలు అని పిలుస్తారు. ఓకే, చాలా ఈజీ కాన్సెప్ట్ అమ్మా, ఒకసారి గమనించండి మీరు. మనకి తూర్పు కనుమలు అనేవి చోటానగర పీఠం నుండి నీలగిరి కొండల వరకు 600 నుంచి 700 మీటర్ల ఎత్తులో 1200 కిలోమీటర్లు విస్తీర్ణంతో విస్తరించి ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే ఇవి ఒరిస్సా శ్రీకాకుళం విశాఖపట్నంలో చార్నకేట్ కాండలైట్స్ శిలలచే రూపం శిలలచో ఏర్పడి ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా ఇలా రూపం శిలలతో ఏర్పడి యారాడు కొండలు అని చెప్పేసి వాటిని పిలుస్తాం. సో ఈ యారాడు కొండలు అనేవి విశాఖపట్నంలో సముద్రంలోకి చొచ్చుకుపోవడం వల్ల ఇక్కడ మనకి సహజ సిద్ధమైన వాటరేవ్ అనేది ఏర్పడడం జరిగిందమ్మా. సో అదేవిధంగా చూసుకుంటే ఈ తూర్పు కనుమలు అనేవి మహానదికి అదేవిధంగా గోదావరి నదికి వాటి యొక్క ఎత్తు ఎక్కువగా ఉండు, సో తర్వాత కృష్ణాకి మరియు గోదావరికి దాని ఎత్తు అనేది శిథిలమైనట్టు ఇలా తగ్గిపోతూ ఉంటూ, సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి కృష్ణాకి దక్షిణంగా, అంటే దక్షిణంగా అంటే ఈ కింద ప్రాంతం నుంచి చూడండి ఇక్కడ మీకు ఈ యొక్క మ్యాప్లో క్లియర్ అర్థమవుతుంది. సో ఈ ప్రాంతంలో వాటి యొక్క విస్తీర్ణం అనేది తక్కువ ఉంది, సో ఆ తర్వాత గ్రాడ్యువల్గా పెరిగింది కదమ్మా, సో ఈ విధంగా పెరిగి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే మెయిన్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే తూర్పు కనుమలని సో పలానా జిల్లాలో ఏమని పిలుస్తారు, కృష్ణా జిల్లాలో ఏమని పిలుస్తారు, అదేవిధంగా చూసుకుంటే మన కడపలో ఏమని పిలుస్తారు, విశాఖపట్నంలో ఏమని పిలుస్తారు. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఎందుకంటే వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి, సో ఆ పేర్లు మనం తెలుసుకుంటే ఈ టాపిక్ అనేది మనకి అంటే ఈ టాపిక్ నుంచి ఎలా బిట్ వచ్చే సరే మనం ఆన్సర్ చేయగలమమ్మ. సో మనం చూద్దాం మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఏమని పిలుస్తుందని చెప్పేసి చూద్దాం. అయితే ఈ టాపిక్ అనేది ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో నేను చెప్పేశానమాట, సో మొత్తం చెప్పాను, అయినా సరే ఒకసారి మళ్ళీ వినండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, రైట్. ముందుగా చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విశాఖపట్నంలో వీటిని యారాడ కొండలు, ఓకే, యారాడ కొండలు, అదేవిధంగా అనంతగిరి కొండలు, ఓకే, యారాడ కొండలు, అనంతగిరి కొండలు, డాల్ఫినోస్, ఓకే, డాల్ఫినోస్ కొండలు, అదేవిధంగా చూసుకుంటే
సింహాచలం కొండలు అని పిలుస్తామమ్మ. ఓకే, సింహాచలం కొండలు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడున్న మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఓకే, గోదావరి జిల్లా అన్నమాట. తూర్పు కనుమలను ఏమని పిలుస్తామంటే ధూమకొండలు, ధూమకొండలు. అదేవిధంగా పాపి కొండలని పిలుస్తామమ్మ, ధూమకొండలని పాపి కొండలని చెప్పేసి పిలుస్తాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో, ఓకే, కృష్ణా జిల్లాలో వీటిని కొండపల్లి కొండలు, అదేవిధంగా మొఘల్ రాజ్ కొండలు, ఓకే, మొఘల్ రాజ్ కొండలు అని చెప్పేసి మనం పిలుస్తాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్న మహబూబ్ నగర్, మహబూబ్ నగర్, అదేవిధంగా కర్నూలు. సో ఈ జిల్లాల్లో తూర్పు కనుమల్ని నల్లమల కొండలు అంటారమ్మా. ఓకే, నల్లమల కొండలు అని పిలుస్తాం. అదేవిధంగా మహబూబ్ నగర్లో అమ్రాబాద్ కొండలని పిలుస్తామమ్మా. ఓకే, అమ్రాబాద్ కొండలని, రైట్. సో అదేవిధంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో, ఓకే, రంగారెడ్డి జిల్లాలో వీటిని అనంతగిరి గుట్టలు, ఓకే, అనంతగిరి గుట్టలని పిలుస్తామమ్మా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి అనంతపురం జిల్లాలో, అనంతపురం జిల్లాలో మడక శిఖర, కొండలు. అదేవిధంగా చూసుకుంటే పెనుకొండలు అంటారమ్మా. ఓకే, నెక్స్ట్ చిత్తూరు మరియు కడప, ఓకే, చిత్తూరు మరియు కడపలో వీటిని పాపి కొండలు అని పిలుస్తామమ్మా. సో లేదా చిత్తూరులో మెయిన్గా చూసుకుంటే వీటిని శేషాచల కొండలు అంటారు, లేదా ఆర్సిల్ హిల్స్ కొండలు అంటారమ్మా. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఓకే, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక వేసవిడిది ఏంటంటమ్మా, సో ఆర్సిల్ హిల్స్ అన్నమాట. చిత్తూరు జిల్లాలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నంద్యాల, నంద్యాల కర్నూలు జిల్లాలో వీటిని ఎర్రమల కొండలు అంటారమ్మా. ఓకే, ఎర్రమల కొండలు అంటారు. అదేవిధంగా కడప మరియు నెల్లూరులో వెలికొండలు, ఓకే, కడప మరియు నెల్లూరులో వీటిని వెలికొండలు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. సో ఈ విధంగా తూర్పు కనుమల్ని, తూర్పు కనుమల్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా మనం తినడం జరుగుతుందమ్మా. ఓకే, సుఖంగా గమనించండి, విశాఖపట్నంలో యారాడ కొండలు, అనంతగిరి కొండలు, సో డాల్ఫినోస్ కొండలు, అదేవిధంగా సింహాచల కొండలని పిలుస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే గోదావరి జిల్లాలో ధూమకొండలని, పాపి కొండలని, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలు, మొఘల్ రాజ్ కొండలు అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో మరియు కర్నూలులో నల్లమల కొండలు అని చూడడం జరుగుతుంది. సో మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం చూసుకుంటే అమరాబాద్ కొండలు అంటారండి. సో అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొట్టలని, నెక్స్ట్ అనంతపురం జిల్లాలో మడక శిఖర కొండలు, పెనుకొండలు అని పిలుస్తామమ్మా. చిత్తూరు మరియు కడపలో పాపి కొండలు అని పిలుస్తాం. సో నంద్యాల మరియు కర్నూలులో ఎర్రమల కొండలని, కడప మరియు నెల్లూరులో వెలికొండ అని పిలుస్తాం. ఇంకా ఒకటి మిగిలిపోయింది. సో గుంటూరులో, ఓకే, గుంటూరు జిల్లాలో
వీటిని నాగార్జున కొండలు, కోటప్ప కొండలు, మంగళగిరి కొండలు. ఓకే, అదేవిధంగా బెల్లంకొండ కొండలు. ఓకే, గుంటూరులో నాగార్జున కొండలు, కోటప్ప కొండలు, మంగళగిరి కొండలు, అదేవిధంగా బెల్లంకొండ కొండలు. సో ఈ విధంగా మనం తినడం జరుగుతుందమ్మా. అయితే ఇప్పుడు ఈ తూర్పు కనుమల్లో మనకి ఎత్తైన శిఖరం చూసుకుంటే, మనకి ఎత్తైన శిఖరం జిందాగఢ అమ్మ, జిందాగఢ. దీని యొక్క హైట్ చూసుకుంటే 1690 meters. ఓకే, జిందాగఢ అరకు అంటే విశాఖపట్నం జిల్లాలో అరకులో ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక్కడ దీని యొక్క హైట్ చూసుకుంటే 1690. సో అదేవిధంగా రెండవ ఎత్తైన శిఖరం చూసుకుంటే అరోమా లేదా పాడేరు అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో దీని యొక్క ఎత్తు చూసుకుంటే 1680 meters. ఓకే, 1680 meters అనమాట. సో ఇది పాడేరు జిల్లాలో ఉంటుందమ్మా. అదేవిధంగా మూడవ అంటే తూర్పు కనుమల్లో మూడవ ఎత్తైన శిఖరం చూసుకుంటే మనకి మహేంద్రగిరి కొండలు అంటామమ్మా. దీని యొక్క హైట్ చూసుకుంటే 1501 meters అనమాట. ఇది గంజాం జిల్లాలో, ఓకే, ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఉంటుందమ్మా. ఓకే, ఇది ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఉంటుందన్నమాట. సో ఈ గంజాం జిల్లా అనేది ఒకప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉండేది అన్నమాట. సో ఆ తర్వాత ఇది ఒరిస్సాలో కలిసిపోయింది, ఆ విషయం మీరు గమనించండి. అయితే ఇప్పుడు ఇక్కడికి అయిపోయిందమ్మా. నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడు ప్రాంతంలో ఈ యొక్క తూర్పు కనుమల్ని ఏమని పిలుస్తారంటే, ఒకసారి గమనించండి అమ్మా. జింజి. ఓకే, సో రెండవ చూసుకుంటే మనకి జావడి. ఓకే, జింజి, జావడి. మూడవది పంచమలై. అదేవిధంగా నాలుగవ చూసుకుంటే గోడుమలై. ఓకే, పంచమలై, జింజి, జావడి, పంచమలై, గోడుమలై. అదేవిధంగా నెక్స్ట్ రాహన్ బిలై. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే శవరాయ్. ఓకే, ఈ విధంగా పిలుస్తామమ్మా. జింజి, జవడి, పంచమలై, గోడుమలై, అదేవిధంగా రాహన్ బిలై, శవరాయ్ అని చెప్పేసి మనం తమిళనాడులో వీటిని అంటే తూర్పు కనుమల్ని ఈ విధంగా పిలుస్తాం. అయితే ఇక్కడ గమనించండి, ఈ శవరాయ కొండలు ఉన్నాయి కదా, ఈ శవరాయ కొండలు అనేవి ఈశాన్య ఋతుపవనాలను, ఓకే, ఈశాన్య ఋతుపవనాలను అడ్డుకొని, ఓకే, ఈశాన్య ఋతుపవనాలు అనేవి అడ్డుకొని తమిళనాడు ప్రాంతంలో వర్షం కురిసే విధంగా చేస్తాయమ్మా. సో అందువల్ల ఏంటంటే ఈశాన్య ఋతుపవన కాలంలో తమిళనాడులో వర్షపాతం అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. వర్షపాతం అంటే వర్షం అనేది కురిసే విధంగా ఈ శవరాయ కొండలు అనేవి, అంటే ఈశాన్య ఋతుపవనం వచ్చినప్పుడు ఈ శవరాయ కొండలు అనేవి ఆ ఋతుపవనాలను అడ్డుకొని సో ఆ ప్రాంతంలో తమిళనాడులో వర్షాలు అనేవి పడే విధంగా చేస్తాయి అన్నమాట. ఓకే, అయితే గమనించండి, ఇక్కడ మనకి ఈ తూర్పు కొండలు అనేవి ఛోటా నగర పీఠం ముందు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నీలగిరి కొండలు, రైట్. సో ఈ నీలగిరి కొండల వద్ద
తమిళనాడులోని గుడలూరు ప్రాంతం వద్ద నీలగిరి కొండల్లో కడుస్తుందమ్మ. ఓకే, సో ఇవేంటివి, ఈ ప్రాంతం నుండి మనకి ఇవన్నీ, సో ఇలా ఉండేవన్నీ మనకి నీలగిరి కొండలు కదా. సో ఈ నీలగిరి కొండలు ఒకసారి చూద్దాం. నీలగిరి కొండలు అయితే ఈ నీలగిరి కొండలు కదా ఎక్కడ కలుస్తాయంటే మనకి బిట్ ఏంటంటే గుడలూరు వద్ద కలుస్తాయమ్మ. ఓకే, తూర్పు కొండలు అనేవి నీలగిరి కొండల వద్ద, గుడలూరు అనే ప్రాంతం వద్ద నీలగిరి కొండల్లో కలుస్తాయమ్మ. సో ఇది ఈ తూర్పు కొండ టాపిక్ అమ్మ. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం అంటే తీర మైదానాలు. ఓకే, అవి అగైన్ టూ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే పశ్చిమ తీర మైదానం, అదేవిధంగా తూర్పు తీర మైదానం అమ్మ. సో అది చిన్న టాపిక్కి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ప్రతి ఒక్కరును ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.